నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? 100కి 100 పాయింట్లు వస్తుంది. ఏంటి అంత నమ్మకం మీకు? నేను చెప్తున్నాను, 130 సీట్లు పైగా, 126 నుంచి 130 సీట్లు పైగా తెలుగుదేశం గెలవబోతుంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది. అమ్మఒడి పేరు మీద ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక బిడ్డనే చదివించుకోవటం, రెండో బిడ్డనే ఎక్కడ చదివించాలి అంటే అది లింగ వివక్షతకు దారితీస్తుంది. ఎక్కువ మంది కుటుంబాలు, నేను గ్రామాల్లో తిరుగుతాను కాబట్టి దాని మీద నాకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మగపిల్లనేమో డబ్బులు ఇచ్చిన స్కూల్లో చదివించి, ఆడపిల్లనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామనే లింగ వివక్షతని జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తాం. అది కాకుండా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే, లేకపోతే ఇద్దరు మగపిల్లలు ఉంటే ఆ కుటుంబంలో ఏమనిపిస్తుందంటే, ఏ బిడ్డ మాకు ఇంపార్టెంట్ అనేది. సో బిడ్డల మధ్య, చిన్న బిడ్డల మధ్య తేడా చూపించే ఒక అమ్మఒడి పథకం. అలాగే చంద్రన్న బీమా పథకంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కడికి కూడా కుటుంబంలో ఆపద వస్తే చంద్రన్న బీమా ద్వారా 2 నుంచి 5 లక్షల రూపాయల సహాయం రకరకాలుగా వచ్చింది. ఈ రోజున వైఎస్ఆర్ బీమా పేరు మీద కుటుంబంలోని పెద్ద, అది కూడా ఎర్నింగ్ మెంబర్, అంటే ఎవరైతే కుటుంబంలో కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతున్నాడో ఆయన చనిపోతేనే వస్తుంది. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో అది కాదు. అందరూ, ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా చంద్ర బీమా పథకం కార్కులు. అలాగే మైనార్టీ సోదరి మన పిల్లలు, పేదలకు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుందామంటే దుల్హన్ పథకం ఉంది, ఆ పథకం ఈ రోజున లేదు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు, ఎస్సీలు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో. అదేంటంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేది, ఈ రోజున అది రద్దు చేశారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వటానికి స్టడీ సర్కిల్స్, పిల్లలు ఎక్కడైనా ఏ స్టడీ సర్కిల్ అని చదువుకుంటే ఆ చంద్రబాబు గారి ప్రభుత్వం వాళ్ళకి ఫీజులు కట్టి చదువుకోవడానికి అవకాశాలు కల్పించింది. ఈ రోజున ఎస్సీ ఎస్టీల వరకు కూడా, బీసీలు కూడా ఆ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఈరోజు లేదు. ఇలాంటి 27 పథకాలు ఎస్సీ ఎస్టీలకి రద్దు చేసింది. బీసీలకి ఏమో కార్పొరేషన్ పేరు పెట్టి చైర్మన్లకి ఆఫీసు లేదు, కుర్చీ లేదు, డబ్బులు లేవు. అటువంటి పథకాలు బీసీలని మోసం చేసింది. మైనార్టీలకి ఆ రోజున తీసుకుంటే ఒక రంజాన్ తోఫా కానీ, దుల్హన్ పథకం కానీ, లేకపోతే ఇమాములు మౌజమ్ములకి జీతాలు కానీ, రంజాన్ పండుగ వచ్చిందంటే మసీదుల రిపేర్లు కానీ, మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు చేశారు. ఈరోజు వాళ్ళు లేరు. తర్వాత నిరుద్యోగులను నిండు నిడున ముంచేశారు. నిరుద్యోగులు ఈ రోజున 20 లక్షల మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటే 62 సంవత్సరాలు చేశారు. 62 సంవత్సరాలు చేయడం వల్ల కొత్త ఉద్యోగాలకి అవకాశాలు లేవు. కాబట్టి 20 లక్షల మంది నిరుద్యోగులు, పోటీ పరిస్థితులు చదువుకోవడానికి అవకాశాలు లేవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం, ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జీతాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే పరిస్థితి. కాబట్టి ఏ వర్గం కూడా, అది రైతాంగం తీసుకుంటే, రైతు భరోసా పేరు మీద ఇస్తున్న డబ్బులన్నీ కూడా సగం మందికి ఇస్తున్నారు. అది కూడా కౌలు రైతుకు 1 రూపాయి కూడా రాదు. సో ఎన్ని వర్గాలు, ఇప్పుడు ఆటో డ్రైవర్లకు 1 పథకం ఇచ్చామని చెబుతున్నారు. ఆటో ఒరిజినల్గా ఓనర్ ఒకడు, నడుపుకునేవాడు ఒకడు. 100 ఆటోలు ఒక ఊరిలో ఉంటే, ఉదాహరణకి నా పేరుచెరలో 114 ఆటోలు ఉంటే, 20 మందికి మాత్రమే ఆటో డ్రైవర్ల 1 పథకం వస్తుంది. ట్రైలర్లు ఉన్నారంటే ట్రైలర్లకు డబ్బులు ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ ట్రైలరింగ్ షాప్ ఉండి దాని మీద నడుపుకునే వాడికే ఉన్నారు. కానీ ట్రైలర్లు ఎక్కువ మంది జాబ్ వర్క్ చేస్తారు, 4 ప్యాంట్లు కుట్టి, 4 షర్ట్లు కుట్టి డబ్బులు తీసుకుంటారు ఏదైనా మెయిన్ షాప్కి. అటువంటి నిజంగా కష్టపడే వాడికి లేదు. కాబట్టి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమాన్ని గొప్పగా నవరత్నాలు అని చెప్పుకుంటున్నారో, ఆ పథకాలన్నీ కూడా మేడుపండు లాంటి పథకాలు. మేడుపండు చూడ మేలుమై ఉండి అన్నట్టు, సంక్షేమం చూస్తే మేలుగా ఉండి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండు అన్నట్టు. అది నిజంగా ఆలోచన చేస్తే ఎవరికి రాదు. వచ్చినా కూడా ఆ తీసుకున్న 4 రూపాయలకి డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, కరెంటు పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగినాయి. ఇచ్చిన డబ్బేమో కూరంతా తీసుకుంటుంది కొండంత ప్రభుత్వం, 100 రూపాయల వసూలు చేస్తా ఉంది. కాబట్టి ఆయన ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, అది కాకుండా ఫైనల్ గా ఇంకో మాట చెప్పి ముగిస్తా, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం పనిచేస్తారు, జగన్మోహన్ రెడ్డి సొంత అభివృద్ధి కోసం పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఇతర
అవకాశాలు, చదువుకున్న వాళ్ళకి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళ ఉపాధి కోసం, ఆయన యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఏదో పరిశ్రమలు. అలాగే లోకేష్ గారు ఉండగా మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ వచ్చింది. ఈ రోజున ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది. కానీ ఆ వ్యతిరేకతను బయటకు తీసుకొస్తామంటే పెద్ద పెద్ద వాళ్ళని అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, లేకపోతే ఆఖరికి తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ దాడి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఆలోచనలు, ప్రతి ఒక్క నాయకుడి మీద దాడి చేయడంతో సామాన్యుడు అనుకుంటాడు అమ్మో అచ్చెన్నాయుడు గారికే ఇవి ఇబ్బంది పడినప్పుడు నా పరిస్థితి ఏంటని భయపడుతూ ఉండటం చేత అందరూ కూడా నెలకొని ఉన్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా ఎన్నికల ఈ ప్రభుత్వ బండారం బయటపడుతుంది. ఖచ్చితంగా 130 సీట్లు, 126 నుంచి 30 సీట్లు పైగా తెలుగుదేశం గెలుస్తుంది, తెలుగుదేశం అధికారానికి వస్తుంది, ప్రజలు కోరుకుంటున్నారు కూడా.